భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను గుర్తించుకోవడం ఎంతో అవసరమంటూ భీమిలీ బార్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ ఎన్ జనార్దన్ అన్నారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాజ్యాంగాన్ని తయారు చేయడంతోనే ప్రముఖ పాత్ర వహించిన అంబేద్కర్ ను గుర్తించుకోవడం మాత్రమే కాకుండా ఆయన చరిత్రను భావితరాలకు అందించాల్సిన భద్రత అందరిపై ఉందని హితవు పలికారు. ఈ కార్యక్రమంలోని కార్యదర్శి సూరిబాబు, కోశాధికారి ముమ్మిడిశెట్టి సునీల్, సీనియర్ న్యాయవాదుల పోలశెట్టి వెంకటేశ్వరరావు, ఏసీపీ పాత్రుడు ఈశ్వరరావు, ఎంపీ మధు, వాయి నందన, ఎన్ రవికుమార్, పిఏ నాయుడు, కృష్ణ, సింహాచలం, అరుణకుమారి, ప్రశాంతి, రామారావు, శ్యామ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. మానవతావాది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతిని ఈ దినమున ఈ భీమిలిపట్నం పోలీస్ స్టేషన్ లో జరుపుకోవడం జరిగిందండి. అంతటి మహానుభావుడికి ఈ విధంగా ధన్యవాదాలు అర్పించడం అనేది మనందరం చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాం. ఆయన జీవితం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికే ఆయన పారపోసారండి. ఆయన సంరక్షణలో భారత రాజ్యాంగం రూపుదిద్దుకుంది. తదనుగుణంగా భారత రాజకీయ వ్యవస్థకే కొత్త అధ్యాయం, కొత్త వరవడి ఏర్పడిందండి. సో ఆయన జీవితాన్ని, ఆయన త్యాగాన్ని స్మరించుకుంటూ ఈ దినమున ఈ విధంగా ఆయనకి నివాళులు అర్పించడం అనేది మన కనీస బాధ్యతగా భావిస్తున్నామండి. అదేవిధంగా మా భారతదేశంలో ఈ కార్యక్రమం చేద్దామని అడిగిన వెంటనే మా ప్రెసిడెంట్ సెక్రటరీ గారు, అదే మా సీనియర్ వెంకటేష్ గారు, ఏజీజీ గారు అందరూ కూడా త్వరగా స్పందించి వాళ్ళ సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా చేయడం జరిగిందండి.